వెళ్ళిపోతుంది రండి. లేకుండా నా ట్రైన్ ఎక్కడమంటే టికెట్ తీసుకొని నరక పెట్టెక్కినట్టే. హ్యాండ్స్ డౌన్. మా ముసలోడు ఆ షాప్ వాడితో కలిసి నా షో పాడు చేసి మన విడిపాటుకు కారణమయ్యాడు, అందుకే తిరుగుబాటు చేశాను. ఆయన డాడీ పోస్ట్ లోంచి తీసేసి కేడీ పోస్ట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాను. అమితాబ్ కి పిల్లి గిడ్డంలా, రాఘవేంద్రరావు కి తెల్లగిడ్డంలా నా డార్లింగ్ కి నేను. నేను ట్రై చేస్తానని ఉన్నాను సార్, కానీ మీ అమ్మాయి పిసికి ఫ్రై చేస్తుంది. ఎస్ ఐ యామ్ బంగారాజ్. నా డార్లింగ్ ఎక్కమన్నాడు ఎక్కాను, ఈ సీట్ లో కూర్చోమన్నాడు కూర్చున్నాను, ఏదో ఒక స్టేషన్ లో ఎక్కి పికప్ చేసుకుంటా అన్నాడు వెయిట్ చేస్తున్నాను. మనం కూడా వెయిట్ చేద్దాం సార్, వేరే మార్గం లేదు. సునీల్ వర్మకి సునామీకి ఎదురెళ్ళాలని చూడకు. ఉపమానాలతో వాడిని పాడుకో, పాపాన్ని కూడా చూడకుండా బయటకు ఒక తోప దోసేస్తా. అంత నా తలరాత. గీత, గీత నువ్వు రైలు ఎందుకు ఎక్కావు? నువ్వు రైలు ఎందుకు ఎక్కావు? ఈ అమ్మాయి కోసం. ఈ అమ్మాయి కోసమా? ఈ అమ్మాయి కోసమే కానీ ఈ అమ్మాయి కోసం కాదు. ఏంటి? ఈ అమ్మాయిని పట్టుకుని వాడిని పట్టుకుందామని. వాడెవడు? వీడు. ఎవడి మెంటల్ కేస్? సునీల్ వర్మ బుచ్చే చౌదరి. ఎంతకీ ఇదెవరు? నా లవర్. ఓహో, మన ఇద్దరి టేస్ట్ సేమ్ సేమ్. అసలు సిగ్గులేదా నీకు? వాట్సాప్ లో ఫోటో షేర్ చేసుకున్నట్టు లవర్ని షేర్ చేసుకుంటావా? అసలు నిన్ను కాదు, నిన్ను కనిపించిన అడ్డగాడిదన్న. ఆయనే కానీ ఆయన అడ్డగాడిద అనుకో. ఆయన అడ్డగాడిద కావచ్చు కానీ నా తండ్రి మాత్రం కాదు. నువ్వు విను. వన్ మినిట్ విను సార్, మీరు చెప్పండి. విషయం ఏంటంటే కూలంకషంగా చెప్పండి సార్. బాబ నా మీద కోపం ఉంది కానీ నిజానికి అది నా కూతురేనమ్మా. ఇక బంగారరాజు విషయానికి వస్తే మా అమ్మాయిని లవ్ చేసింది వీడు కాదమ్మా, వీడు. నా పాస్పోర్ట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇస్తా గీత. డోంట్ టచ్ మీ. నన్ను మిస్ చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా? నా కాళ్ళు మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే ఆ టీటీఆర్ గారు ఇంటికి వచ్చేస్తున్నాడు. వస్తే వాడికి టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తే కోపం వస్తుంది. కోపం వస్తే ట్రైన్ లో నుంచి తోసేస్తాడా? తోసిస్తాడు. ఏడ్చాడు కదవా. నేను ఎవరో చెప్పి విజిటింగ్ కార్డు ఇస్తే షేక్ అండ్ ఇచ్చి మరీ సీట్ ఇస్తాడు. సీ ద మ్యాజిక్. హలో చెప్పురా, జనగామ దాకా వచ్చి టికెట్. హే టికెట్ ఏందిరా, ఒక్కటి ఇచ్చానంటే ఒక్కటికి పోతావు. ఇక్కడ సీనియర్ కార్పొరేటర్, ఇక్కడ నన్నే టికెట్ అడుగుతావు. నువ్వు కార్పొరేటర్ అయితే నాకేంటి, పోలవరం ప్రొపరేటర్ అయితే నాకేంటి, దక్షిణ మధ్య రైల్వే దబాక్ ఇక్కడ. ఏయ్ నిన్ను సస్పెండ్ చేపిస్తా. సస్పెండ్ చేస్తావా? అవును. పక్క ఎస్ మాట. అవు మళ్ళా బాధ చేపిస్తా. పెళ్లి చేయించు. సస్పెండ్ కాదురా, అవార్డు ఇచ్చారు రైల్వే ఇన్కమ్ పెంచాలని.
టికెట్ టికెట్ లేదు, ఫైన్ కడతాను. కట్టి పర్సు కూడా కొట్టేశాడు. అయితే నేను కొట్టిస్తా. నా పర్సు కూడా కొట్టేశాడు అయ్యా. నువ్వు దాక్కునో నేను చూశాను, నీ సంగతి తర్వాత చెప్తా. పర్సు ఎలా పోగొట్టుకున్నారండి? నా పాస్పోర్ట్. పొంగలకి సినిమాలు రావడం, ట్రైన్ లోకి దొంగలు రావడం కామనం, మనమే జాగ్రత్తగా ఉండాలి. పాస్పోర్ట్ పోయింది. కంగారు పడకండి, ఇప్పుడు కంగారు పడండి. నిజంగానే పోయింది. నా చేతులు నువ్వు అయిపోయావు. మీరు నన్ను కొడుతున్నారని ఆపలేదు, మీ చేతులు నొప్పెడతాయేమో అని ఆపాను. నువ్వు వెళ్ళొద్దు, నాతోనే ఉండు. నన్ను వదలలేకపోతున్నావు కదా? నేను వదిలేసిపోతాను. నా పాస్పోర్ట్ ఎక్కడ? అసలు నా జేబు కొట్టగలిగే దొంగ ఎవడున్నాడు? పంపితీ సాడేనా? మీ నాటలు ఉన్నంత వరకు మాకు దిగిలేదు సార్. టికెట్ సార్. ఒరే బంగారే, ఒరే రంగా బంగారే, మళ్ళీ భలే కలిసాంరా. నువ్వు భలే బలిసావురా. సరే కానీ ఇక్కడ వెలిసావేంట్రా? మా ఊరు వెళ్తున్నానా? పని మీద వెళ్తున్నావా? పని చేసుకుంటా వెళ్తున్నావా? పలసు బాగున్నప్పుడే నాలుగు పరసలు అనకేసుకోమని ఒక మహానుభావుడు చెప్పాడురా. ఎవరైనా? మా నాయన. ఓలప్పా, నువ్వేంటి ఇక్కడ? ఏంటి కొంప తీసి మా బంగారం చేసుకుని స్విట్జర్లాండ్ శృంగార యాత్రకి వెళ్తున్నా? అని మునికి వెళ్తాను బేట. కోనార్క్ ఎక్స్ప్రెస్ లో స్విట్జర్లాండ్ పైగా. స్విట్జర్లాండ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలరా. ఒకవేళ నువ్వు గాని తను పాస్పోర్ట్ తీసుకుంటే తిరిగి ఇచ్చారా? ఇప్పుడు పాస్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ లో ఫ్యాషన్ గా పట్టుకు తిరిగే రేషన్ కార్డే కదా, అది నానే చేసుకుంటున్నా. అప్ప నువ్వు ఆగండి, ఆగ. ఏడు గంటలు ఎవరి మీద కోపం, ఎవరి మీద చూపిస్తారేట? అది కాదు, చూసుకో. ఇదే అదేనే నీ పాస్బుక్. పర్సన్కి కొట్టిస్తే నాకేటి తెలుసు, నువ్వే ఉంచుకో. నాకే నువ్వు కొట్టేసేటప్పుడు మనుషులు ఫేసులు చూడవేంటరా? చూడకూడదురా. ఈ వృత్తిలో కళ్ళు జోబుల మీద ఉండాలి, కానీ జోబుల తాలూకు బాబుల మీద కాదు. నువ్వు ఇంటెలిజెన్స్ విషయంలో నానక ప్రేమతో ఎన్టీఆర్ రా. పాలు 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 గది పాలు 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 మీద పెడతావు. గీత వదిలు. గీత ఆగు, వెళ్ళొద్దు. నేను చెప్పేది ఒకసారి. సంజన నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. డోంట్ వరీ డార్లింగ్, నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతాను? దాంతో మాట్లాడతాం, నాతో మాట్లాడతాం, నాతో మాట్లాడుతూనే దాంతో మాట్లాడతాం. నేను ఇంకెవరితో మాట్లాడను, నీతోనే మాట్లాడతాను. నాకు నువ్వే ఇంపార్టెంట్, ఇంకెవరు ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కాల్. హలో, ఎక్కడ ఉన్నావు రాజా? నా సహనానికి పరీక్ష పెట్టున్నాను రాజా. పరీక్షలు అంటే నాకు అలర్జీ రాజా. నాకు పరీక్ష పెట్టాడని ఒక లెక్చరర్ ని చంపేశాను రాజా. మళ్ళీ పరీక్ష పెట్టకుండా వాడిని తీసుకురా రాజా. వస్తాను సార్. బంగారే, మనం పరిగెత్తక్కర్లేదు బంగారే, ట్రైన్ ఏమన్నా తీసుకెళ్ళిపోద్దా? నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. ఏంటి బంగారే? అబ్బా కొట్టే టైంకి పట్టుకున్నారంటే మీరు గట్టలే సార్, ఉంచేసుకోండి. మనీ పర్స్ పట్టేశారు, మనీ కట్టుకొని సొక్కేశారు సార్. పట్టుకోండిరా. సార్ మీ అమ్మాయి ఎక్కడ? అక్కడ అంటే ఆడు ఇంకా ఎక్కలేదన్నమాట. ఎక్కితే వాడిని వదులుతానా? నన్ను వదిలేటట్లేదు.
ఈ నన్ను వదిలేడు సార్. సార్ వాళ్ళు ఎవరి దగ్గర టికెట్ లేదు సార్. ఆల్మోస్ట్ 15 టికెట్స్. ఎస్. నా ట్రైన్ సులభ కాంప్లెక్స్ చేశారు కదా, చెప్తా సంజన టికెట్ అక్కర్లేదు. తల తిక్క, ట్రైన్ నుంచి ఒక్కడే కిక్కు, బాడీ ఇక్కడ ఉంటాయి, బొక్కలు బయట ఉంటాయి. ఏ ఓకే వస్తున్నాడు, మాట్లాడు. ఎవరు? నువ్వు వెతుకుతున్నవాడు సునీల్ వర్మ. రే బంగారు రాజు, సునీల్ వర్మని ఎదిరిస్తే కాలుతుంది, సునీల్ వర్మ కాలితే యముని నుంచి కాలు వస్తుంది. ఒక్కసారి బయటకి చూడరా. ఎక్కడికి? తోకడానికి. గాళ్ళు ఎరిగి చేస్తా.